ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేయండి. ముందుగా అందరికీ నమస్కారం చెప్తూ ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చారు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అండి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. అందరికీ నమస్కారం. నిన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు దీక్ష చేశారు. ఆ దీక్షను చూసి ప్రజలందరూ నవ్వుకుంటూ ఉన్నారు. ఒక అవినీతి పరుడైన చంద్రబాబు నాయుడు గారి జైలుకి వెళ్తే, దొంగ జైలుకి వెళ్తే దొంగ దీక్షలు చేస్తూ ఉన్నారు. మొన్నేమో కంచాలు కొట్టారు, లంచాలు తిన్నోడి కోసం కంచాలు కొడుతున్నారు ఏంటి అనేసి ప్రజలందరూ కూడా చీకొట్టారు. నిన్న దీక్షకు కూడా సరైన స్పందన లేదు. న్యాయస్థానంలో తీర్పు మాట తర్వాత ప్రజా తీర్పులోనే ప్రజలు చంద్రబాబు నాయుడిని నమ్మలేదు అనే విషయాన్ని తమ సంఘీభావం తెలియజేయకుండా తమ అసంతృప్తిని తెలియజేశారు. అలాగే నిన్న భువనేశ్వరి గారు గాంధీ జయంతి రోజున దీక్ష చేశారు. అసలు ఆ దీక్ష చూసి ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. ఎందుకంటే గాంధీ జయంతి రోజు దేశమంతా కూడా మహాత్మా గాంధీకి నివాళులర్పిస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అవమానించారు. ఎందుకంటే భువనేశ్వరి గారి తండ్రి గారైన ఎన్టీ రామారావు గారే చెప్పారు, గాడ్సే కంటే ఘోరం, గొడ్డు కంటే హీనం అని చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పారు. గాంధీజీని చంపిన గాడ్సే కంటే ఘోరమైన చంద్రబాబు నాయుడు అరెస్ట్కి వ్యతిరేకంగా వీళ్ళందరూ గాంధీ జయంతి రోజు దీక్ష చేస్తూ ఉంటే నిజంగా దాన్ని గాంధీ గారిని అవమానించినట్టుగా ప్రజలందరూ భావించారు. అలాగే తీసుకుంటే ఆ దీక్షకు పెట్టారు పేరు సత్యమేవ జయతే అంట. అది సత్యమేవ జయతే కాదు, అసత్యమేవ జయతే. అలాగే సత్యాగ్రహ దీక్ష అట, అది సత్యాగ్రహ దీక్ష కాదు, అసత్యాగ్రహ దీక్ష. అలాగే వాళ్ళు అంటూ ఉన్నారు ఆ దీక్షని దీక్షభూని నా అభిమానం అంట. నేనైతే చెప్తూ ఉన్నాను అది దీక్షభూని నా అవినీతి. అలాగే తీసుకుంటే మీది అహింసా మార్గం కాదు, అవినీతి మార్గం. అలాగే మీరు గాంధీకి వారసులు అని చెప్తూ ఉన్నారు, మీరు గాంధీజీకి వారసులు కాదు, గాడ్సేకి వారసులు. ఇంకో విషయం తీసుకుంటే ఆశ్చర్యకరమైన విషయం, భువనేశ్వరి గారు ఆవిడ చేస్తున్నారు దీక్ష తన భర్త కోసం, కానీ చెప్తున్నారు ప్రజల కోసం. అయితే అమ్మ, దీక్ష మీరు ప్రజల కోసం అయితే మహిళల కోసం దీక్ష చేశారా, నిరుద్యోగుల కోసం చేశారా, రైతుల కోసం చేశారా, లేదా విభజన హామీల కోసం చేశారా, ప్రత్యేక హోదా కోసం చేశారా, దేనికోసం? ఒక అవినీతి పరుడైన చంద్రబాబు నాయుడు గారి కోసం మీరు దీక్ష చేశారు. ఈ దేశంలోనే అతిపెద్ద ఆర్థిక ఉగ్రవాది ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. కరప్షన్ కింగ్ ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. తీసుకుంటే అవినీతికి ఆధార్ కార్డు ఎవరు ఈ రాష్ట్రంలో అంటే అది చంద్రబాబు నాయుడు గారు. అలాగే బోగస్ కంపెనీలకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే అది చంద్రబాబు నాయుడు గారు. దోపిడీకి క్యారాఫ్ అడ్రస్ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తి కోసం మీరు దీక్ష చేశారు. అలాగే టీడీపీ వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను, మీ చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్యం కాదు, అవినీతిలో మునిగిన ముత్యం. అలాగే తీసుకుంటే సూపర్ స్టార్ కాదు, అతను స్కామ్ స్టార్ అనే విషయం ప్రజలందరికీ తెలుసు. అలాగే మీ చంద్రబాబు నాయుడు గారు బంగారు కొండ అని మీరు చెప్తున్నారు, బంగారు కొండ కాదు, అవినీతి అనకొండ. తీసుకుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి కోర్టులు రిమాండ్ విధిస్తున్నాయి మనం చూసాం. అంటే భువనేశ్వరి గారు చేస్తున్న దీక్ష కోర్టులకు వ్యతిరేకంగా చేస్తున్నారా, న్యాయస్థానాల మీద నమ్మకం లేదా? మనం తీసుకుంటే చట్టాలకు ఏమైనా చంద్రబాబు నాయుడు గారు అతీతుడని తెలుగుదేశం పార్టీ వాళ్ళు భావిస్తూ ఉన్నారా అని నేను అడుగుతూ ఉన్నాను. మీకు అంబేద్కర్ రాజ్యాంగం వర్తించదా, నారావారి రాజ్యాంగం అని సెపరేట్గా ఏమైనా రాసుకున్నారా? నిన్న దీక్షలో కూడా చూసాం భువనేశ్వరి గారు దీక్షలో ఆమె కాళ్ళ దగ్గర ఒక దళిత మహిళ మాజీ స్పీకర్ అయిన ప్రతిభాభారతి గారిని కూర్చోబెట్టారు, మరో దళిత మహిళ అయిన అనిత గారిని కూర్చోబెట్టారు, మరో గిరిజన మహిళ అయిన సంధ్యారాణి గారిని కూర్చోబెట్టారు. ముందు నుంచి కూడా టీడీపీ వాళ్ళకి దళితులన్నా వెనకబడి వర్గాలన్నా చాలా చులకన భావం, అది మనందరికీ తెలుసు. అలాగే తన భర్తది అక్రమ అరెస్టు అంటూ చెప్తూ ఉన్నారు. మీది మీ భర్తది అక్రమ అరెస్టు కాదు, అడ్డంగా దొరికిపోయి అవినీతి చేసి అడ్డంగా బుక్ అయ్యి దొరికిపోయి చేసిన అరెస్ట్. అన్ని రకాలుగా కోర్టులో వాదోపవాదాలు జరిగి అక్కడ తప్పు జరిగింది, అవినీతి జరిగింది అని ఆరోపణలు వచ్చాయి కాబట్టి దానికి సాక్ష్యాధారాలు దొరికాయి, ప్రాథమిక ఆధారాలు దొరికాయి కాబట్టి అరెస్ట్ చేశారు. అలాగే మనం చూసాం
ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్తూ ఉంటారు. తన భర్త అయిన చంద్రబాబు నాయుడు గారిని కూడా భువనేశ్వరమ్మ అబద్ధాలు చెప్పడంలో మించిపోయారు. అసలు అబద్ధాలు చెప్పడంలో ఏ ఫ్యామిలీకి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి అంటే చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వరమ్మ వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వాలనేసి నేను సజెస్ట్ చేస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటే ఆ స్టేజ్ మీద ఎన్టీ రామారావు గారి ఫోటో వెనక చంద్రబాబు నాయుడు గారి ఫోటో, భువనేశ్వరి గారి ఫోటో ఉంది. అంటే దాన్ని బట్టి ప్రజలకు మీరే చెప్తూ ఉన్నారు, ఆ రోజు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచిన వాళ్ళు మీరు, మీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అనే విషయం ప్రజలకి క్లియర్గా అర్థమైంది అంట భువనేశ్వరమ్మ మాట్లాడుతూ ఉన్నారు. మా కుటుంబం ఏనాడు అవినీతి చేయలేదు, ప్రజల సొమ్ముకి ఆశ పడలేదు అనేసి. అమ్మ, మీ తండ్రి గారని ఎన్టీ రామారావు గారే చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు అతిపెద్ద అవినీతి పరుడు.